మాజీ మంత్రి కన్నా లక్ష్మి నారాయణ టీడీపీలో చేరి కాపు జాతిని మోసం చేశారని వైసీపీ శ్రేణులు మండిపడ్డాయి. వంగవీటి రంగా పేరుతో పైకొచ్చిన కన్నా టీడీపీలో చేరేటప్పుడు కనీసం వంగవీటి విగ్రహానికి పూలమాలలు కూడా వేయకపోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. ఈ మేరకు మేయర్ కావటి నేతృత్వంలో నగరం పాలెంలోని వంగవీటి విగ్రహానికి వైసీపీ నాయకులు శుక్రవారం పాలాభిషేకం చేశారు. చివరిగా కావటితో పాటు ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యే మద్దళగిరి మాట్లాడారు. డిప్యూటీ మేయర్లు డైమండ్ బాబు, సజీల, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొత్తుల దేవానంద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వర్గీయ వంగవీటి మోహన రంగ గారి యొక్క ఆత్మ క్షోభిస్తూ ఉంది. రంగాగారి వారసుణ్ణి, రంగాగారి శిష్యుణ్ణి, రంగాగారితో కలిసి నేను ప్రయాణం చేశాను. నాకు రాజకీయంగా భిక్ష పెట్టింది రంగాగారు. ఆ రోజు రంగాగారి శిష్యుడి వల్లే నాకు 1989లో కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా నాకు పోటీ చేసే అవకాశం కల్పించింది. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎత్తుల్లో, చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి మర్డర్ ప్లాన్లో రంగాగారు బలయ్యారు. నేను తప్పించుకున్నానని చెప్పేసి పదే పదే అనేక పత్రికల్లో, అనేక టీవీ ఛానల్లో వంతు చిచ్చుకొని మాట్లాడినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు రంగాగారి యొక్క ఆత్మ క్షోభించే విధంగా నిన్న తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా దారుణమైనటువంటి పరిణామం అని చెప్పేసి కూడా కాపు జాతి భావిస్తూ ఉంది. స్వయాన ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో ఆ అవినీతి పరుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రథముడు. కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నాడు. ఎన్టీ రామారావు గారిని, చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కులాన్ని నానా రకాలుగా దుర్భషలాడినటువంటి కన్నా లక్ష్మీనారాయణ నిన్న ఏ మొహం పెట్టుకొని తెలుగుదేశం పార్టీలో చేరాడని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం కానీ శాశ్వత శత్రుత్వం కానీ లేదని మనం అందరం చెప్తాం. కానీ రంగా శిష్యుడిగా రంగాని చంపిన పార్టీ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ పదే పదే నువ్వెన్నో ఛానల్లో చెప్పావు. అంటే నీ రాజకీయ పబ్బం కోసం దేనికైనా దిగజాటానికి కానివ్వండి, ఎక్కడైనా కాళ్ళు పట్టుకుంటాం కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా సరే తల ఉంచుకుంటానికి కానివ్వండి, ఎక్కడైనా నీ కులాన్ని తాకట్టు పెడతాను కానీ నువ్వు వెనకాడబో అని చెప్పి కన్నా లక్ష్మీనారాయణ నిరూపించిన నిన్న నిరూపణ శాశ్వతంగా నిరూపించడం జరిగింది. ఈరోజు నన్ను చంపబోతున్నాడు రంగా శిష్యుడిగా, మరి రంగా తర్వాత నేనే నన్నే చంపేదని చెప్పి, మరి చంద్రబాబు మీద స్వయాన నువ్వే నువ్వు మాట్లాడిన మాటలు ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు, అందరికీ కూడా గుర్తుంది ఈరోజు. కానీ ఈరోజు శత్రుత్వంలో కూడా అలాంటి శత్రువుతో పెట్టుకున్నావంటే ఈరోజు నువ్వు కానివ్వండి, నీ కులాన్ని కానివ్వండి, మరి ఆల్రెడీ ఒకటి తాకడు పెట్టాడు చంద్రబాబు దగ్గర, మళ్ళీ నువ్వు కూడా దాసోమం అని చెప్పి ఈరోజు నువ్వు కూడా కాళ్ళ మీదే పడే పరిస్థితి ఉంది. వాళ్ళు నిజంగా కాపు జాతంతా కూడా తలదించుకునే పరిస్థితి నెలకొంటుంది. నిజంగా చాలా బాధాకరం.
ఈరోజు చేస్తున్న నాయకుడు అందరికీ కూడా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఏదైనా ఒక సంక్షేమం చేస్తున్న నాయకుడు ఎవరున్నారంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు అందరూ కూడా పదే చెప్తా ఉన్నారు. ఇకుండా నువ్వు ఆ చేసేప్పుడు ఇవాళ అందరూ కూడా ఇవాళ చూస్తూ ఉంటే ఎంత సీనియర్ నాయకుడు మరి ఎలాగైతే మరి చంద్రబాబు మీద ఇల్లు అలా జాయిన్ అవ్వడానికి వాళ్ళు కూడా నోటి మీద వేసుకునే పరిస్థితి ఉంది. నిన్న కన్నా లక్ష్మీనారాయణ గారు టీడీపీలో చేరుతూ వైసీపీ మీద చేసిన రాజకీయ విమర్శలను పూర్తిగా ఖండిస్తున్నాము. ఆయన తన రాజకీయ పబ్బం కోసం తన రాజకీయ జీవితాన్ని పునఃప్రారంభించాలనే ప్రయత్నంలో పప్పులో కాలేశాడు, పొరపాటు చేశాడు. ఆత్మ శోభిస్తుంది అతనికి, రంగా గారి ఆత్మ శోభిస్తుంది, రంగా గారి పేరు చెప్పుకొని రంగా గారితో పాటు నన్ను కూడా చంపడానికి ప్రయత్నం చేశాడని చెప్పి ఇప్పుడే మనోహర్ నాయుడు గారు చెప్పాడు. ఆ పదజాలం అంతా కూడా అవన్నీ వాడి ఇప్పుడు అదే పార్టీలో చేరుతూ చేరితే చేరావు మళ్ళీ రాజకీయంగా వైసీపీని తిడుతూ బూతులు తిడుతూ మాట్లాడటం చాలా దుర్మార్గం, దాన్ని ఖండిస్తున్నాము. నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తే నీకు వైసీపీ కార్యకర్త తగిన బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తాను.